తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ తీవ్ర వివాదాలకు దారితీసింది. ఆయనవెల్లి మండలంలో ఇళ్ల స్థలాలు కొనుగోలు భారీగా అక్రమాలు జరిగాయని అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గోదావరి నదీ ప్రవాహానికి అత్యంత సమీపంలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండకుదురు పంచాయతీ పరిధిలోని గుండం మెరక లొత్తరమూడి శానపల్లి లంక గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించారు. అది కూడా నదీ పరివాహక ప్రాంతానికి 100 అడుగుల లోపు 2 ఎకరాల 90 సెంట్ల భూమిని అధికారులు కొనుగోలు చేశారు. ఎకరా 25 లక్షలు కూడా విలువలేని భూమిని అధికారులు 42 లక్షలు పెట్టుకున్నారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు నేదునూరు వారిపేట శివారులో ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరించారు. ఇందులోనూ లక్షలాది రూపాయలు చేతులు మారాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్ల స్థలాల సేకరణలో అక్రమాలు జరిగినా నాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇదంతా మండల రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరిగినట్లు సమాచారం. అవసరం కూడా ఇళ్ల స్థలాల సేకరణలో జరిగినటువంటి అవినీతిని మరి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి మారుపేరని చెప్పి మరి ఆయన అవినీతి రహిత పాలన అందించాలని ఆయన ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ మండలంలో జరిగినటువంటి ఇళ్ల స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఖరీదు చేసే కొనుగోలు చేసినటువంటి భూముల విషయంలో మరి పబ్లిక్ మార్కెట్ కంట అధిక ధరలు చెల్లించి ఆ రైతుతో బేరసారాలు చేసుకుని కొంతమంది మరి అధికార పార్టీలో ఉన్నటువంటి స్వార్థపరులు అధికారులు బ్రోకర్లు కలిసి రైతుకి నీది 35 లక్షలు చేయదు, మేము 45 లక్షలు ఇప్పిస్తాం, మాకు ఎకరానికి ఇంత ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకుని మరి ఆ రైతు ద్వారా తీసుకున్నారు. కానీ వేళ రైతుని పిలిచి అడిగితే మరి అతను మళ్ళీ ప్రభుత్వం ఈ సొమ్మంతా రిటర్న్ చేయమంటదేమో అనేటువంటి ఆలోచనతో అతను ఎవరికి ఇచ్చానని చెప్పడం, ప్రభుత్వ అధికారులను అడిగితే మరి మేము నేరుగా రైతుగా ఇచ్చాం తప్ప ఇది మా దగ్గర నుంచి వాడికి వెళ్ళలేదని చెప్పేమో ప్రభుత్వ అధికారులు అంటారు. ఇంకా నా పేరు నేదునూరు వీర్రాజు అండి. మాది తూర్పుగోదావరి జిల్లా పీగన్వరం నియోజకవర్గం 5000 మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో 2019కి ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి పేదవాడికి అర్హుడైన పేదవాడందరికీ కూడా ఇల్లు స్థలాలు నివేశన స్థలాలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, మరి గవర్నమెంటు ఏర్పాటు చేసినటువంటి సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది నిరుపేదలకి నివేశన స్థలాలు ఇస్తానని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా పేదల పట్టాలు ఇచ్చే విషయంలో హర్షిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మంచి పని చేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము కూడా సహకరిస్తాం. కాకపోతే మీరు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే కాదు ఇది, ఇంచేతన పట్టాలు ఇచ్చే కార్యక్రమం కాదంటా ఉన్నానంటే మీరు పేదల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీ నాయకులతో మీ కార్యకర్తలతో చేయిస్తూ ఉన్నారు. ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మీకు మీడియా ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాను. అది ఏ విధంగానంటే ఉదాహరణకి ఒక పొలం తీసుకుని ఆ పొలాన్ని సంబంధించినటువంటి రైతు దగ్గర తక్కువ ధరకు తీసుకుని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మినటువంటి సంఘటనలో 5000 మండలంలో తీసుకున్నటువంటి 42 ఎకరాల్లో అనేక చోట్ల ఉన్నాయనేటువంటి విషయాన్ని మరి మీడియా ద్వారా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అది ఏ విధంగా అంటే ఉదాహరణకు పుట్టలంక గ్రామంలో కొండకుదురు గ్రామానికి సంబంధించినటువంటి గుండం మెరక అనేటువంటి గ్రామంలో 25/1 సర్వే నెంబర్లో 290 సెంట్లు 29 కుంచాలు సైటు తీసుకుని అది కూడా ప్రవాహ గోదావరికి 100 మీటర్లు కూడా దూరం లేనటువంటి ఆ స్థలాన్ని తీసుకుని దానికి తీసుకోవాల్సినటువంటి నియమావళి ఉన్నాయి. ఎడ్వర్డ్సోళ్ళు దాన్ని ఆ స్థలాన్ని తీసుకోవడానికి ఇల్లు స్థలాలు ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. అటువంటిది ఏమీ లేకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు కొంతమంది అధికారులు కలిసి మరి ఆ స్థలాన్ని అతి తక్కువ విలువ చేసేటువంటి స్థలాన్ని 42 లక్షల రూపాయలు ఖరీదు పెట్టుకొని ఈవేళ అక్కడ 120 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొండకుదురు కానీ అదేవిధంగా పొట్టలంక గ్రామం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది.